హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ ఆకాశ హార్మియాలకే ఆదరణ గతేడాదితో పోలిస్తే ముప్పై మూడు అనుమతులు అధికం ఇతర విభాగాల్లో అంతంత మాత్రంగా ఎదుగుదల వరుస ఎన్నికలతో మార్కెట్లో వేసి చూసే ధోరణి గ్రేటర్ హైదరాబాద్లో స్థిరాస్తి రంగం కొత్త పుంతలు తొక్కుతోంది ఏటికేడు హార్మియాల సంఖ్య పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎత్తైన భవనాల సంఖ్య ఎక్కువ అనుమతులు అవడమే అందుకు నిదర్శనం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా జారీ అనుమతులు ఇతర వివరాలను జీహెచ్ఎంసి విడుదల చేయగా నివాస కేటగిరీతో పాటు వాణిజ్య కేటగిరీలోనూ ఎత్తైన భవంతులకు ఆదరణ పెరుగుతోంది నివేదికలో గణాంకాలు స్పష్టం చేశాయి నలభై అంతస్తుల నుండి యాభై అంతస్తుల వరకు నివాసం ఉండాలనే కోరిక జనాల్లో పెరుగుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు వినియోగదారులు మారుతున్న అభిరుచులకు తగ్గట్టుగా హైదరాబాద్ స్థిరాస్తి రంగం రూపు మార్చుకుంటోందని ప్రపంచ స్థాయి నిర్మాణ సంస్థలు నగరంలో ప్రాజెక్టులను చేపట్టేందుకు వరుస కడుతున్నాయని జిహెచ్ఎంసి ప్రణాళిక విభాగం వెల్లడించింది టీహెచ్బీపా ద్వారా డెబ్బై ఐదు గజాల వరకు ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ద్వారా డెబ్బై ఐదు నుంచి ఆరు వందల చదరపు గజాల విస్తీర్ణంలోపు భూమిలో కట్టే నిర్మాణాలకు సత్వర అనుమతి ఇన్స్టెంట్ అప్రూవల్ ద్వారా అంతకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు ఏకపక్షంగా విధానం సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు మంజూరు అవుతున్నాయి ఎత్తైన భవనాలకు లేదా రెండు వందల యాభై గజాలకు మించిన విస్తీర్ణంలో చేపట్టే భవనాలకు ఓసి తప్పనిసరి ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఆయా నిర్మాణాలు జరిగాయా లేదా ఉల్లంఘనలు ఉన్నాయా అనే విషయాన్ని అధికారులు తనిఖీలో సరిచూస్తారు గరిష్టంగా జరిమానాతో పది శాతం ఉల్లంఘనలను అనుమతిస్తారు మించి ప్లాన్ ఉల్లంఘన జరిగితే సదరు భవనానికి ఓసీ మంజూరు కాదు దీనివల్ల యజమానికి కొంత నష్టం తలెత్తుతుంది సదరు భవనంలో జిహెచ్ఎంసీ వద్ద తనఖా పెట్టిన పది శాతం నిర్మాణ స్థలం అలాగే ఉండిపోతుంది ఓసీ జారీ అయినప్పుడే ఆ పది శాతం విడుదలవుతుంది ఓసీ లేకపోతే మరో ఇబ్బంది కూడా ఉంటుంది భవనంలోని ప్లాట్లకు రెట్టింపు ఆస్తి పన్ను రెట్టింపు నీటి చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది బ్యాంకు రుణాల విషయంలోనూ ఇబ్బందులుంటాయి వాటిలో తగ్గుదల గత ఆర్థిక సంవత్సరం నుంచి జారీ అయిన అనుమతులను పరిశీలిస్తే హైవేజ్ అపార్ట్మెంట్లు మినహా మిగిలిన అన్ని విభాగాల్లోనూ అనుమతుల సంఖ్య తగ్గింది డెబ్భై ఐదు గజాల్లోపు స్థలాలకు ఆరు వందల గజాల్లోపు భూములకు అనుమతులు తీసుకునేవారు తగ్గారని అధికారులు అంచనా వేస్తున్నారు గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయని దానికి మూడు నెలల ముందు నుంచే స్థిరాస్తి రంగంలో వేచి చూసే ధోరణి కనిపించిందని నిపుణులు చెబుతున్నారు అదే సమయంలో బస్తీలు కాలనీల్లో అనుమతి లేని నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయనే విమర్శలు ఉన్నాయి దీనివల్ల జీహెచ్ఎంసీ ఆదాయం పడిపోయిందన్నారు భారీ నిర్మాణాలకు సంబంధించిన ప్రాజెక్టులు జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇటీవల వరకు పరిశీలనలోనే ఉన్నాయి ప్రభుత్వం వాటిపై ఎటు తెలుసుకుపోవడంతో అధికారులు అనుమతుల జారీని ఆపేశారు ఇటీవల పురపాలక శాఖ అనుమతులను పచ్చజెండా ఊపడంతో కొన్ని రోజులుగా హైరైజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ఆమోదం పొందుతున్నాయి మొత్తం జారీ అయిన అనుమతుల సంఖ్య కనుక చూసుకున్నట్టయితే ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో ఏడు వందల ఏడు ఉండగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆరు నాలుగు వందల తొంభై ఆరు ఉన్నాయి ఇన్స్టెంట్ అప్రూవల్ ఇరవై రెండు ఇరవై మూడులో పది వేల నాలుగు వందల డెబ్బై ఆరు ఉండగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఎనిమిది వేల ఒక వంద ఇరవై రెండు ఉన్నాయి సింగిల్ విండో రెండు వేల మూడు వందల అరవై ఎనిమిది ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఉన్నాయి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రెండు వేల ఐదు వందల ఎనభై ఉండగా రెండు వేల ఐదు వందల అరవై ఏడుగా మారింది ఈ విధంగా చూసుకున్నట్టయితే గతేడాది గరిష్టంగా యాభై అంతస్తులు ఎత్తైన భవనానికి అనుమతి మంజూరు కాగా ఈసారి గచ్చిబౌలిలో యాభై ఒక్క అంతస్తుల ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు చూసుకున్నట్టే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ అయితే ఊపందుకు ఉంటుంది అని చెప్పేసి రియల్ నొప్పులో చెప్తున్నారు ఎన్నికల తర్వాత దీని మీద ఎక్కువగా ప్రభావం ఉండే విధంగా చూసుకుంటామని చెప్పి సర్కార్ కూడా అంటుంది ఫ్యూచర్లో రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కలుపుకొని స్మార్ట్ సిటీలు టౌన్షిప్లు కూడా ఏర్పాటు చేస్తామని గతంలో సర్కారు చెప్పింది ఎన్నికల తర్వాత ఎలా ఉంటుందో వేచి చూడాలని చెప్పేసి ప్రజలు చూస్తూ ఉన్నారు ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ